అందరికీ నమస్కారం నేను శిరీష సిరిపెన్నెల హోంవర్డ్కి స్వాగతం ఈరోజు దసరా నవరాత్రుల్లో ఆరవ రోజు మనకి సరస్వతి అలంకారం సరస్వతేవి పూజ ఈరోజు నేను ఈరోజు వేడితో సరస్వదేవి పూజ చేసుకున్నాను ఏం నైవేద్యంగా పెట్టాను ఏం ముగ్గు పెట్టాను ఏం పాట పాడాను అన్నీ లేట్ చేయకుండా మనం వీడియోలు కలిసి చూద్దాము మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ మన నా ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు చిన్న సరస్వతి మీద శ్లోకం సరస్వతి വിരംഭം കിദ്ധിമേ സദാ മേറ്റ് ചെയ്യണ്ട പൂജയും ചെയ്ത് വീഡിയോലക്കെ ചൂദം യുദ്ധ തുഷാരണ या शुभ्रवस्त्रान्विता य वीणा या श्वेतपद्मासना या ब्रह्माच्युत श्वेत शङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा నిశేషాడ్యాపహా మనకి నవరాత్రుల్లో ఆరో రోజు ఈరోజు సరస్వతీవి అలంకారం అని తెలిసిందే కదా సరస్వతి దేవి అంటే మన హిందూ మతంలో ముఖ్యమైన దేవతామూర్తుల్లో సరస్వతి దేవుని చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవేరి వేదాలు పురాణాల్లో విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది కొన్ని పురాణ గాథలు సరస్వదేవి సరస్వతి నదీ చరిత్రను అనుసంధానిస్తాయి నవరాత్రి వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతూ ఉంటుంది ఈ రోజున అమ్మవారు సరస్వదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు తన జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి సకల విద్యలకు అధిదేవత సరస్వతీదేవి ఈ అవగాహన కలిగిన స్త్రీమూర్తులందరూ సరస్వతి రూపాలే వాక్కును పరిమితంగా సూటిగా స్పష్టంగా ప్రయోజనకరంగా ప్రభావవంతంగా ప్రయోగించగలిగిన నేర్పు ప్రతి మహిళకి అవసరమే అని ఆమె రూపం బోధిస్తుంది మనకి వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ అధ్యేవతగా సరస్వతి దేవుని పూజిస్తూ ఉంటాం ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వీణాపాణిగా పుస్తకం మాలాధారిణిగా చిత్రింపబడుతుంది సరస్వతి వర్ణనలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యత అధికం శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార పేన రజతాచల కాశీ ఫణిక ఫణీస కుంద మందార సుధా పయోధి సిత రా తామర సారస వాహిని శుభకార్త నుప్పు నదిగా బమ్మెర పోతన తన సరస్వతి స్థుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉరి చెప్పారు సరస్వతి ధరించే వీణ పేరు కచ్చపి అంటారట సో సరస్వతి దేవి గురించి మనం కొంచెం తెలుసుకున్నాం కదా రోజు కొంచెం కొంచెం నాకు తెలిసింది అమ్మవారి గురించి చెప్తున్నాను అంటే నాకు తెలిసిందేం కాదు నేను ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ చూసి మీ అందరికీ కూడా చెప్దామని అనుకున్నాను అంతే అలాగే అమ్మవారికి ఏంటంటే ఈరోజు తెల్లటి పువ్వులు కానీ తెల్లగా ఉండే అంటే తెల్లగా ప్రసాదం కానీ సమర్పించాలని చెప్పారు అందుకని ఈరోజు నేను మా పెరట్లో నందివర్ధనాలు రేఖ నంది వర్ధాలు ఉంటే వాటితో అష్టోత్తరం చదువుదామని చెప్పని వాటిని నూట నూటెనిమిది పూలు వచ్చాయి అలాగే తెల్లగా ఉండేది ప్రసాద నైవేద్యం సమర్పించాలని చెప్పని నేను చక్కెర పొంగలు కూడా ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిద్దామని అది కూడా రెడీ చేసుకున్నాను ముందుగానే అంత దేవుడు గది అంతా శుభ్రం చేసి పెట్టుకుని పాత పూరిని తీసేసి మళ్ళీ అలాగే కుందులని కడుక్కొని ముందుగా ఏంటంటే పూజకు ముందే మనం ఇవన్నీ శుభ్రం చేసుకుని రెడీగా పెట్టుకుంటే పూజ చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగుసారి లేచి మళ్ళీ సర్దు కూడా ఉండదు కదా అని చెప్పని నేను ముందుగానే పువ్వులు అలాగే పూజకు సంబంధించిన అన్ని బాక్స్ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాను పెరట్లో పూలన్నీ కూడా తెచ్చుకొని రెడీగా పెట్టుకుని ఉంచుకుంటాను చెప్పాను కదా ఎనిమిది పూరి వచ్చాయని మాకు ఈ నందివర్ధనాలు నాలుగు రకాలు ఉన్నాయి ఇది రేఖ దానిపైన ఇంకొంచెం తిక్కుగా ఉండేది దానిపైన ఇంకొంచెం ముద్ద దానిపైన ఇంకా పెద్ద ముద్ద దానిపైన గరుడ వర్ధనమాట అది లేదు ఈసారి ఎప్పుడైనా దొరికితే అది కూడా నేను రెడీ చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడైనా మొక్కని అలాగే ఈరోజు చక్కెర పొంగలి నైవేద్యంగా నైవేద్యం కాబట్టి నేను అది కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే లాగానే ముందు కుందులన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత వాటికి బొట్లు అన్ని అలంకరణ అంతా చేసుకుని పాత పూలని తీసేసాం కాబట్టి కొత్త పూలతోటి మళ్ళీ పూజకి అలంకరణ అంత ఏదైతే మనకి పూజ చేసుకునే ప్రాసెస్ ఉంటుందో మామూలుగా కూడా పూల అలంకరణ ముందుగా కాదుట దీపారాధన చేసిన తర్వాత మాత్రమే మనం పూలని అలంకరించుకోవాలి అంటే కొన్ని కొన్నిసార్లు మనం ముందు అలంకరించేస్తూ ఉంటాం పూలన్నీ అలంకరించాక చాలామంది అప్పుడు పూజ చేస్తూ దీపం వెలిగిస్తూ ఉంటారు కానీ అసలు ప్రాసెస్ ఏంటంటే భూశుద్ధి అది చేసిన తర్వాత మనం అప్పుడు ఎందుకంటే ప్రతిరోజు కొంతమంది స్నానాలు తలస్నానం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు సో అందుకని చెప్పని మనం కొంచెం ఉద్ధరణతో కొంచెం నీళ్ళు తీసుకుని కుడి చేతి బొట్టలు వెళ్తూ పుండరీకాక్ష 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 అని చెప్పని మూడుసార్లు మనం తలస్పై జల్లుకుని చేస్తే ఏంటంటే మనం శుద్ధి అవుతాము ఎందుకంటే ప్రతిరోజు చేయలేని వాళ్ళు ఏదో కారణం వల్ల ఉంటుంది కదా అలాంటి వాళ్ళు శుద్ధి అవుతారని చెప్పని ముందుగా మనం అది చేసిన తర్వాత అప్పుడు ఆవునేతితోటి దీపాన్ని దీపారాధన చేసి నమస్కారం చేసుకుని ఆ పైన మనం ఆచమనం చేసిన తర్వాత పూలు అలంకరణ కానీ లేకపోతే పూలు అలంకరించేత ఆచమనం కానీ చేసుకుని మనం ఇదే ఆర్డర్ ప్రకారం చేసుకోవాల్సింది సో అందుకనే ముందు నేను మొదటిగా దీపారాధన ఫస్ట్ చూపించిన తర్వాత మీకు మిగతాదంతా పూల అలంకరణ అన్నీ చూపిస్తాను రోజును ఈ రోజు కూడా చెగ్గ మందారాలు అవన్నీ చాలా బాగా పూసాయి సో పెద్ద తెల్ల పూలన్నీ దాస్తులను మాల కడదామని అమ్మవారికి మనకి బుధవారం గురువారం శుక్రవారం అంటే రేపటి నుంచి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి కాబట్టి చాలామంది తొమ్మిది రోజులు చేసుకునే వాళ్ళు కూడా రేపు మూడు రోజులు బాగా చేసుకుంటారు అలాగే దీపారాధన తర్వాత దీపం కుందుల్లో ఒక్కొక్క రెండు నక్షత్ర గింజలు వేసి పువ్వు పెట్టి ఫస్ట్ దీపానికి నమస్కరించుకోవాలి ఆ తర్వాతే మనం మిగతా ఏం చేసినా కూడాను ఇప్పుడు చక్కగా మనం పువ్వులన్నింటినీ చక్కగా దేవుళ్ళందరికీ అలంకరించుకొని ప్రతి ఫోటోకి అంటే ప్రతి చిన్న విగ్రహానికైనా ఒక్కొక్క పువ్వు వచ్చేలాగా చక్కగా అలంకరించుకొని మనం రెడీ చేసుకుని అప్పుడు మనం ఆసనం వేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని పువ్వులు ఏమైతే మనకి కావాలో ప్రసాదం కానీ గంధం కానీ ధూపం కానీ దీపం కానీ అన్నీ రెడీ చేసుకుని మనం కూర్చుంటే ప్రశాంతంగా మనం అష్టోత్తరంతో చక్కగా పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకున్నప్పుడు కుంకుమ పూజ చేసుకోవచ్చు ఎందుకంటే పువ్వులందరికీ దొరకనప్పుడు మనం కుంకుమ పూజను చక్కగా చేసుకోవచ్చు అష్టో మనం అష్టోత్తరం మాత్రం అక్షంతలతో చేయకూడదు అధంగా పూజ చేసుకోవచ్చు అధాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అవయవానికి మనం అక్షింతలు వేసి మనం దండం పెట్టుకుంటున్నట్టు ఎప్పుడు పూజ చేసినా ముందుగా మనం సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోవాలి సంకల్పం అంటే మనం ఏదైతే మనసులో మన కోరిక ఉందో స్వామి ముందు కానీ అమ్మవారి ముందు కానీ మన కోరిక చెప్పడం సంకల్పం అంటే మన నీళ్ళతో సంకల్పం చెప్పుకుంటేనే చేసిన ఫలితం మనకు దక్కుతుందట సంకల్పం అంతా చెప్పి మనం అంతా పూజ అయిన తర్వాత అప్పుడు మనం అధాంగ పూజ చేస్తాము గణపతి పూజ కూడా అయిపోయిన తర్వాత ఇదంతా సంకల్పం చెప్పుకొని మన గోత్రనామాలన్నీ చెప్పుకున్న తర్వాత మనం మామూలుగా గణపతికి పూజ అంతా చేసిన తర్వాత అప్పుడు మనం అధాంగ పూజ చెప్పుతాము ఆ తర్వాత అష్టోత్తరం ఓం సరస్వత్యే ఓం మహాభద్రాయే నమ మహామాయాయే నమ వరప్రదాయ నమ ఓం పద్మనిల్యాయ నమ ओम श्री पद्माये नमः ओम श्री प्रदाये नमः ओम पद्माक्षे नमः ओम पद्मवक्त्राये नमः ओम शिवानुजा नमः ओम पुष्पस्ताय नमः ओम ज्ञानमुद्राये नमः ओम रमाये नमः ओम ओं नमः ओम ओं नमः ओम महाविद्याये नमः ओम ओं नमः ఓం మహా మహాశ్రయాయ నమ అష్టోత్తరం కూడా చదివాక అమ్మవారికి మామూలుగా ధూపం దీపం రోజు పెట్టేది ఇవి కూడా అయిన తర్వాత ఒక చిన్న అమ్మవారి మీద పాట చక్కని తల్లికి చాంగు భళ తన చక్కెర మోవికి చాంగు భళ చక్ కని ల్లికి చాంగు భన చెర మూవిక ఛాంగుభళని తల్లికి చాంగు భూకేరీ పేపు మరింపుతన సడు పూజ పూలకు చాంగు భూలి కేడీ మూరీ పేపు మరింపుతన సడు పూజ పూలకూ చాంగు భళ

സന്ന പടിമിക്ക് ചാങ്കുഭാങ്കുബള തന ചേര മോവിക്ക് ചാങ്കുഭള ചി തല്ലി ചാങ്കുബള ജോത്യപു സരുളഹാര മൂല ചന്ദന ഗി ചാങ്കുബള ജന്ധിപു മുരുളഹാരമൂല ചന്ദന ഗന്ധിക്ക് ചാങ്കുഭിന്ദൈ വെങ്കട വിഭൂതന ചിന്തന സന്നിദണ്ടലകുചാംഗുഭള ബിന്ദൈ വെങ്കട വിഭൂതന ചിന്തന ചക്കനി തല്ലിക്ക് ചാങ്കുഭ തന ച భళ చక్కని తల్లికి భళ తన చెక్కెరూ చాంగు భళ చక్కని తల్లికి భళ ఇది ఈరోజు నేను సరస్వతి దేవుకి చేసుకున్న పూజ అలాగే రేపు మనకి తెలిసిందే కదా దుర్గాష్టమి మనం చక్కగా రేపు దుర్గాదేవుని పూజిస్తాము అమ్మవారికి గారెలు కానీ వడలు కానీ ఇలాంటివి మన నైవేద్యంగా సమర్పిస్తాము సో రేపు ఎలా చేసుకున్నాను పూజ అనేది రేపటి వీడియోలో చూద్దాము అలాగే ఇంకా ఏం చదువుకోచు అమ్మవారి గురించి అనేది అంతా రేపటి వీడియోలో తెలిసింది షేర్ చేస్తాను మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని అంతవరకు బాయ్